లేవీయకాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యద్ద నుండి వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిచి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమున ఎదుట నుండి పాలెము వెలుపలకి మీ సహోదరుల శవములను మోసుకుని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకుని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వసమాజం మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, గాని యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటివారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్లకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు, కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వునుగాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును, అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాపపరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెనని చెప్పెను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగ ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదవునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.